శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు అమ్మాలేక్యా, ఏంటమ్మా ఇది? నీ అన్న ఇంట్లోకి రావడానికి నువ్వు వెనకాడుతున్నావా? రామ్మ లోపలికి. అలేక్యా, ఏంటమ్మీది? ముందులే. లేదన్నయ్యా, నేను చేసిన పాపానికి నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడిగిన నా పాపం పోదు. ముందులే అలేక్యా, లే.
క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను అన్నయ్య. ఈ కళ్ళల్లోకి చూడాలంటేనే తల తీసేసినట్టుంది. నాకు చచ్చిపోవాలనుందన్నయ్య. అలేఖ్య, ఏంటా మాటలు? ఇప్పుడేమైందని? మేమంతా లేమా? ఇలాంటి మనసున్న నిన్ను అనరాని మాటలు అన్నాను. బండలైపోతున్న నా బతుక్కి దారి చూపిస్తూ మచ్చలేని మనిషితో నా మెడలో తాళి కట్టించి నీ చెల్లెల్ని చేసుకున్న నిన్ను తప్పు పట్టి అనాలోచనతో అహంకారంతో దేవుళ్ళంటి నీ మీద కక్ష సాధించాలనుకున్న దౌర్భాగ్యరాలు అన్నయ్య నేను. దౌర్భాగ్యరాలని అలాగే తప్పు చేయని వారు ఎవరుంటారు చెప్పు. కానీ ఆ తప్పును తెలుసుకుని మంచిని తెలుసుకున్న వాళ్లే మనుషులవుతారు. నిన్న దుర్మార్గులు తప్పుదోవ పట్టించారు, అబద్ధాన్ని నిజం చేసి నిన్ను నమ్మించారు, అందుకే అలా ప్రవర్తించావు. నీ స్థానంలో నేనున్నా అలాగే చేసేవాణ్ణి. కాని ఈరోజు నువ్వు మారిపోయావు, మనిషివయ్యావు. అన్నగా నిన్ను ఆదరిస్తానమ్మా. తోబుట్టుగా నీకు నా ఇంట్లోకి స్వాగతం పలుకుతాను. అన్నీ మర్చిపోయి లోపలికి రామా. ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పన్నయ్యా చాలు. ఎక్కడికి రాను, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుతాను. ఏంటమ్మా ఇది? నువ్వు దూరంగా వెళ్ళిపోతే మేమంతా ఎందుకు? తప్పమ్మా, మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా కలిసే పంచుకుందాం, కలిసే బ్రతుకుదాం. నా మాట విని లోపలికి రామా. వదినా, ఈ పాపిష్టి దాని కళ్ళల్లోకి చూడాలంటేనే అసహ్యం వేస్తుంది కదూ. కళ్ళు పొరలు కమ్మి దేవత లాంటి నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాను. నేను నీకు సేవలు చేయాల్సింది పోయి నీతో చేయకూడని పనులు చేయించుకున్నాను. సీత లాంటి నిన్ను, నీ కాలు కోటికి సరిపడని నేను నిన్ను ఎత్తి చూపాను. నన్ను క్షమించద్దు, ఒక చెప్ప దెబ్బ కొట్టు, కొట్టది నా కొట్టు కొట్టు. నీ కాసు తీరేటట్టు కొట్టు, నన్ను చంపే అది నా, నన్ను చంపే. నీ గొప్పతనాన్ని గుర్తించలేని అవివేకురాలిని, నీ మంచితనాన్ని తెలుసుకోలేని మూర్ఖురాలిని, నీ స్వచ్ఛమైన మనసుని నొప్పిస్తూ మీ జీవితాల్లో చిచ్చు పెట్టాలని చూసిన ఈ పాపిష్టి దాన్ని నీ చేతులతో చంపే. కనీసం నీ చేతుల్లో చచ్చైనా మళ్ళీ జన్మలో ఒక మనిషిగా పుట్టే భాగ్యం దొరుకుతుందేమో. చామంతి, అలేఖ్యని లోపలి తీసుకెళ్ళు. చామంతి, తప్పు చేసేది మనిషే, చేసిన తప్పును క్షమించేది మనిషే. భూదేవంత సహనం నీది, ఆకాశమంత మనసు నీది.
సాటి ఆడది. తన తప్పును తెలుసుకుని కన్నీళ్లతో వేడుకున్నా నీ మనసు కరగట్లేదా? ఎవరి నమ్ముకొని మనందరినీ దూరం చేసుకుందో వాళ్ళు చిమ్మిన విషయంలో మునిగిపోయింది. ఎవరిని ప్రేమించానని, ఎవరికి మనసిచ్చానని నన్ను కానివాణి చేసిందో వాడు కరుడుగట్టిన మోసగాడని తెలుసుకుంది. దేవత లాంటి అక్కకి మొహం చూపించలేక, దేవుళ్ళలాంటిని ఎదురుగా నిలబడే ధైర్యం లేక పశ్చాత్తాపంతో కుమిలిపోతూ చచ్చిన పాముల బయట నిలబడిపోయింది. అలెక్యా, ఊరుకో. నువ్వు కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోతున్నాను. నువ్వు చేసిన తప్పు తెలుసుకొని నోరారా వదినా అంటూ పశ్చాత్తాప పడుతుంటే తట్టుకోలేకపోయానా? కానీ నీ మనసులో మలిన నీ కన్నీళ్ల రూపంలో బయటికి రావాలని, మంచు పువ్వంత స్వచ్ఛంగా నీ మనసు ఉండాలని కాస్త ఓర్చుకున్నాను అంతే. కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం లేదమ్మా. నువ్వు నా తమ్ముడు కలిసి బ్రతుకుతానంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? పద, మన ఇంట్లోకి వెళ్దాం. ఏమండి, ఈ దేవతకి తోబుట్టిన మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించాను. సూటేసుకున్న వాణ్ణి చేసుకుంటే సుఖపడతాననుకున్నాను. కానీ మీలాంటి మనసున్న వాణ్ణి చేసుకుంటే సంతోషపడతానని ఊహించలేదు. అందుకే మీరు నాకు అన్యాయం చేశారని చేదరించుకున్నాను. కానీ మీరు నన్ను ఆదరించారు, బాధ్యతగా మీ భార్యని కాపాడుకున్నారు. ఏమండి, నా కడుపులో ఎవరి పాపము లేదండి. నేను మీ భార్యని, నా సర్వస్వం మీరే. మనస వాచ కర్మణ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీతోనే కలిసి నడుస్తాను. ఏమండి, ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పరు.